మీద నేరాలు మోపబడ్డాయా? వెయిట్ ఎ మినిట్ ప్రోగ్రామ్ను వీక్షించడానికి ఆన్లైన్కి వచ్చినటువంటి మీకు ప్రభు పేరిట శుభములు కలుగునుగాక. ప్రియమైన వారలారా, మన జీవితాల్లో ఎప్పుడోకప్పుడు ఏదో ఒక సమయంలో ఎవరో ఒకరు మన మీద నేరాలు మోపుతారు. నాకు బాగా జ్ఞాపకం, స్కూల్లో నేను చదువుతున్నప్పుడు బాల్ కొరకు మేము మా జూనియర్స్తోని బాల్ వాళ్ళ దగ్గరికి వెళ్ళిందని, ఒక అబ్బాయికి తగిలిందని ఆ బాల్ తీసేసుకున్నాడు. అప్పుడు నేను వెళ్ళి కొంచెం పెద్ద క్లాస్ కనుక సీనియర్స్ ఎలా బిహేవ్ చేస్తారు ఎరా అని కొన్ని బూతు మాటలు మాట్లాడి ఆ బాల్ లాక్కున్నాను. అయిపోయింది, ఆడేసుకున్నాం, క్లాస్కి వెళ్ళిపోయాం. అంతే మైక్లో నా పేరు వచ్చేస్తుంది, ప్రిన్సిపల్ గారు పిలుస్తున్నారు. ఇదేంటి, నేను ఏం చేయలేదు కదా, ఎందుకు పిలుస్తున్నారని వెళ్ళాను. వీడు అక్కడ నించున్నాడు, నా వైపు అలా చూస్తున్నాడు. ప్రిన్సిపల్ గారు ఏమన్నాడురా వీడు అంటే అని మొత్తం బూతులన్నీ చెప్పేశాడు. నేనేం చేయను, తలదించుకుని ఉన్నాను. వెంటనే నీలాంటి క్రిమినల్ మా స్కూల్లో వద్దు అన్నది ఆవిడ. చాలా అనాలోచనగా ఆవిడ నన్ను క్రిమినల్ అన్నది. దేవుని బిడ్డలారా, నేనేదో చంపడానికి ప్రయత్నించానని బుల్లిగా ఆ బాల్ని లాక్కోవటానికి ప్రయత్నించానని, నన్ను నేరస్తుడిని అని ఆవిడ నా మీద నేరం మోపింది. అయితే చాలా విచిత్రంగా నా మీద నేరాలు మోపబడుతూనే ఉన్నాయి, బ్యాంకులో కానీ, బంధువుల దగ్గర కానీ. తర్వాత యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చిన తర్వాత ఈ నేరాలు మోపబట్టడం అనేది ఎక్కడి నుండి వస్తుంది అని యేసుప్రభు వారు మాట్లాడారు. ప్రకటన గ్రంథం 12:10-11. అక్కడ నేరాలు మోపు అపవాది వాడిని జయించి నిమిత్తం గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి జయించి ఉన్నాం అని చెప్పారు. ద ఎక్యూజర్ ఆఫ్ ద బ్రదరన్, అంటే సహోదరుల మీద నేరాలు మోపవాడు అని వాడికి ఒక పేరు. ఎవరు సహోదరులు? వాడి సహోదరులు కాదండి, సహోదరులమైన మన మీద నేరాలు మోపుతాడు. అంటే నువ్వు నీ తోటి సహోదరుడి మీద ఎప్పుడైనా నేరం మోపుతుంటే అది ఎక్కడి నుండి వస్తుంది? అపవాది నుండి. అంటే నువ్వు ఎవరి చేతిలో ఉన్నావు? అపవాది చేతిలోనా, దేవుని చేతిలోనా? నువ్వు నేరాలు మోపుతున్నప్పుడు ఆ సహోదరి మీద నేరాలు మోపామే, ఎవరి చేతుల్లో? నీ భర్త మీద నువ్వు నేరాలు మోపుతున్నప్పుడు, నీ భార్య మీద నువ్వు అనుమానాలు రేపుతున్నప్పుడు ఎక్కడి నుండి వస్తున్నాయి ఆ నేరాలు? లేనటువంటి నేరం మోపుతున్నామే. నేను చూశాను, స్వయాన్న వెళ్ళటం చూశాను, రావటం చూశాను. కాబట్టి మధ్యలో డాష్లన్నీ కూడా నేను ఫిలప్ చేసుకొని నా భర్త తప్పకుండా ఈ తప్పు చేశాను. లేదా నేను ఫోన్ చేసినప్పుడు ఆయన నాకు జవాబు ఇవ్వలేదు. అంటే నీకు అనుమానం ఎక్కువ కనుక నేరాలు మోపుతున్నావు. ఈ అనుమానాలు ఉన్నాయి కనుక అపవాది ఏం చేస్తున్నాడు, వాటిని వాడుకుని నీ మీద నేరాలు మోపుతున్నాడు. నీ ప్రవర్తన చూసి వీడు పలానా టైప్ అండో నేరాలు మోపుతున్నారు. నీవు గతంలో, ఉదాహరణకు నేను, నా గతంలో నేను కొంత నేరాలకు గురైపోయి ఉద్యోగాన్ని పోగొట్టుకున్నాను. ఇప్పుడు కూడా నన్ను ఉద్యోగం పోగొట్టుకున్నవాడు అని ఎవరైనా అంటుంటారు. అంటే ఏం చేస్తున్నారు, నా గతంలో ఏ నేరం మోపబడ్డదో ఇప్పుడు అపవాది ఏం చేస్తున్నాడంటే వాళ్ళ ద్వారా అదే నేరం పైకి తీసి మళ్ళా లేపుతున్నాడు, రేపుతున్నాడు. గతంలో ఒకవేళ నా ప్రవర్తన మంచి ప్రవర్తన కాదనుకోండి, ఇప్పుడు నాకు తెలుసులే నీ సంగతి అని మాట్లాడుతుంటే ఏ నేరం మోపుతున్నావు? ఇప్పుడు చూసిందా, ఇప్పుడు జరుగుతున్నదా? కాదు, మన గతం. అందుకని నేరాల మోపు అపవాది చేతిలో నువ్వెందుకు ఉండాలి? వాడికి ఎలాగా అదే పని. ఒక దినం ఉంది, వాడు అగ్ని గంధంలో పడేస్తారట వాణ్ణి దేవుడు తీర్పు తీర్చి. నువ్వు వాడితో చేతులు కలిపి ఆ అగ్నిగుండంలోకి పడిపోవాలనా? వై యు వాంట్ టు గో టు ద లేక్ ఆఫ్ ఫైర్? సో డోంట్ బి అన్ ఎక్యూజర్ ఆఫ్ పీపుల్ అరౌండ్ యూ. అంతేకాదు, చాలా ముఖ్యమైనటువంటి విషయం, దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారు ఏ తప్పు చేశారని సిలువ వేశారు చెప్పండి. చాలా ముఖ్యమైనటువంటి విషయం, యేసు ప్రభు వారు ఏ తప్పు చేశారు, ఏ పాపం చేశారని ఆయనని పనిష్ చేసి సిలువేశారు చెప్పండి.
ఏ తప్పు చేయలేదు, ఏ నేరం చేయలేదు. మరి నేరస్తుల మధ్యలో ఆయన్ని సిలువేశారు. ఈయన కూడా ఒక నేరస్తుడని అనుకోవటానికే కదా. అంతేకాకుండా ఏ పాపం చేశారని సిలువ శిక్ష వేశారు. కనుక దేవుని బిడ్డలారా, మనము కానీ అపవాది చేతిలో ఉండి ఇతరుల మీద నేరాలు మోపుతున్నాం అంటే మనం చేస్తున్నది ఏంటంటే సిలువేస్తున్నాం. అవతల వాళ్ళు దేవుని దృష్టిలో పైకి హెచ్చింపబడుతున్నారు. ఎందుకంటే క్రీస్తు వారు సారూప్యంలోకి ఎదుగుతున్నారు. వారు మీరు సిలువేస్తున్నారు కనుక ఎందుకు అపవాది చేతిలో మనము ఇతరుల మీద నేరాలు వేస్తూ ఉండాలి? నా జీవితంలో మా ప్రిన్సిపల్ గారు పలికినటువంటి ఆ మాట ఒక శాపంగా నన్ను వెంబడిస్తూ అనేక సంవత్సరాలు వెంబడించింది. స్కూల్లో, కాలేజీలో, ఉద్యోగంలో, నా వ్యక్తిగత జీవితంలో దేవుని బిడ్డలారా, నేరాలు మోపు అపవాది చేతిలో మనం ఉండొద్దు. ఎవరి చేతిలో ఉండాలంటే యూదా గోత్రపు సింహము క్రీస్తు ప్రభుల వారు, ఆయన చేతిలో ఉండాలి. మన తోటి సహోదరులు సహోదరులు అంటే మనవారు, యేసుక్రీస్తు వారి రక్తంతో కడగబడినటువంటి వారు, నా సిస్టర్, నా బ్రదర్ అని మనం వారిని కూడా అలా చూడలేకపోతే ఏ కొళ్ళమ్మా నీవి, ఏ కొళ్ళయ్యా నీవి, నేరస్తుల కళ్ళ, నేరాలు మోపు అపవాది కళ్ళ, మన కళ్ళు కూడా యేసుప్రభు వారికి అప్పచెప్తాం. ప్రతి శరీర భాగము ఆయన మహిమ కొరకు వాడబడాలి. పరిశుద్ధుడ ప్రభ, నీకు వందనాలు, స్తోత్రాలు. నాయనా, ఈరోజు అనేక మంది నా మీద నేరాలు మోపినప్పటికీ నీ బిడ్డగా నేను ప్రభ, నా బాధ, నా కన్నీరు, నా దుఃఖం, నా వ్యాధి, నా హృదయ వేదన అంతా కూడా మీ సిలువ మీదకు అప్పచెప్పాను. సిలువ మీద మేకులతో కొట్టి వేశారు కనుక మీకు వందనాలు చెల్లిస్తున్నాను. నన్ను స్వేచ్ఛతో నీ బిడ్డగా నన్ను ప్రభ స్వతంత్రులుగా చేసావు కనుక నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నీ చేతులకి నన్ను నేను, మమ్మల్ని మేము అప్పచెప్పుకుంటూ నీ బిడ్డలను కూడా విడుదల చేయమని, విడిపించమని, అట్టి ఏ నేరమైనా ఏ శిక్ష అయినా తప్పించువాడు నీవని రుజువు చేసుకోమని మా ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.